మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుడు. అంతేకాకుండా విద్యార్థి ఉద్యమ దశ నుంచి మొదలుకుంటే ఈరోజు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. నిరంతరం కూడా పేద బడుగు బలైన శ్రామిక వర్గం కోసం పరితపించి ఒక విప్లవ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీని ముందుకు తీసుకెళ్లిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు. ఆ వామపక్ష ఉద్యమాలకు కూడా అనేక సలహాలు సూచనలిస్తూ వామపక్ష ఉద్యమానికి కూడా ఒక అండదండలుగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు. అట్లాంటి నాయకుడు ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో కూడా చట్టసభలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు, అనేక రకాల ఉత్తమ అవార్డులు కూడా పొందినటువంటి నాయకుడు. ఈరోజు మరణించిన తర్వాత కూడా దేశ సేవలో భాగంగా ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఆయన మృతదేహాన్ని కూడా దానం చేసేందుకు సిద్ధపడ్డటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కీలకంగా పనిచేస్తామని చెప్పి ఆయనకి ఇదే మా యొక్క నిజమైనటువంటి నివాళులని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.